కాంగ్రెస్ పార్టీ మీటింగులు అంటే ఖాళీ కుర్చీల మీటింగులు. మీ ఉపన్యాసాలు కుర్చీలకు ఇస్తున్నారు, మా ఉపన్యాసాలు జన సముద్రంలో ఉన్నాయి. నిజంగా ఈ మానుకోట్ అంటే నాకు బాగా ఇష్టం. ఆ రోజు సమైక్యవాదులు ఈ మానుకోట మీద దండయాత్రకు వచ్చినాడు. కీర్తి శేషులు మా దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి, మా దేశపతి సీనన్న, నేనందరం కలిసి రాత్రిపూట వచ్చి మానుకోట చెట్లలో వండుకొని పొద్దుగా లేచి రైల్వే స్టేషన్కి వచ్చినాం. ఆ సమైక్యవాదులు ఆనాడు మన తెలంగాణ మీద దండయాత్రకు హైదరాబాద్ లో బయలుదేరితే మానుకోట మట్టికి దండం, మానుకోట రాళ్లకు దండం, మా మానుకోట యువకులకు దండం. ఆ రోజు ఏమి యుద్ధం, అటువైపు బుల్లెట్లు ఇటువైపు రాళ్ళు. యాదకుండా పాపం అటు నుంచి బుల్లెట్లు కొడుతుంటే మా తమ్ముళ్లకు ఆ బుల్లెట్లు దిగినా భయపడకుండా పరిగెత్తినం. మానుకోట దెబ్బకు ఆ రోజు వెనుకకు రివర్స్ వెళ్ళిపోయిండు. అది మానుకోట పవర్. నేను అంటున్నా ఇలా మంచిగా తువ్వలబడ్డం. ఆనాడు ఇదే మహబూబాబాద్ లో మా బిడ్డ కాన్పుకు పోవాలంటే అయితే ఖమ్మం పోయింది, లేకపోతే వరంగల్ పోయింది. ప్రైవేట్ దవాఖానలలో పోతే 60,000 70,000 ఖర్చు అయినాయి. ఇవాళ మెడికల్ కాలేజీ పెట్టి కేసీఆర్ కిట్ ఇచ్చినాక ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మహబూబాబాద్ల కాన్పులు అవుతున్నాయా లేవా? గరీబోళ్లకు ఖర్చులు తప్పినాయా లేవా? ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను రాను బిడ్డో సర్కారు దావఖానకని పాట వచ్చింది. నేటి కేసీఆర్ ప్రభుత్వంలో పోదాం పద బిడ్డ సర్కారు దావఖానకు అంటున్నారు. ఇది మార్పు కాదా? ఇది నిజం కాదా? మరి ఆలోచించండి. రైతు బంధు విషయంలో కాంగ్రెస్ కుట్ర చేస్తున్నది. ఇవాళ గుడ్ న్యూస్ వచ్చింది మనకు పొద్దున్నే. ఎలక్షన్ కమిషన్ కెళ్ళి గుడ్ న్యూస్ వచ్చింది. ఇవాళ శనివారం, రేపు ఆదివారం, సోమవారం పొద్దుగాల మీ ఫోన్లు టింగ్ 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 నమ్మోగుతాయి. తయారుండు. సోమవారం నాడు పొద్దున్నే రైతు బంధు పైసలు మీ బ్యాంకుల్లో పడబోతా ఉన్నాయి. కాంగ్రెస్ వాడు ఢిల్లీలో ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చిండు రైతు బంధు పైసలు వేయొద్దు ఆపాలని. ఎవరు? ఈ కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలో కంప్లైంట్ ఇచ్చిండు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే ఆయన రైతు బంధు దుబారా అన్నాడు. రేవంత్ రెడ్డి అంటే ఆయన రైతు బంధు రైతులకు కేసీఆర్ బిచ్చమేసిండట. ఏం రేవంత్ రెడ్డి, మా రైతులు బిచ్చగాళ్ళ కనబడుతురా నీకు? నీ ముఖానికి ఇయ్యవు, కేసీఆర్ ఇస్తే మా రైతుల్ని అవమానపరుస్తావా? రేపు మా 69 లక్షల మంది రైతులు అందరు కలిసి గుద్దుడు గుద్దుతే ఎల్లెల్ కలవటం బిడ్డ జాగ్రత్త. బిచ్చగాళ్ళని మా రైతుల్ని అవమానపరిచినావు. మా రైతులకు 3 గంటల కరెంట్ అని చెప్పి రైతుల గుండెల్లో దన్నినావు నువ్వు. 3 గంటల కరెంట్ అన్న నీకు, రైతులను బిచ్చగాళ్ళన్న నీకు, తప్పకుండా మా రైతులందరూ కలిసి గుణపాఠం చెప్తా జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. అయితే నిన్ననే ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇచ్చింది. నిన్ననే ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇచ్చింది రైతు బంధు పైసలు వేసుకోమని చెప్పింది. సో ఇవాళ శనివారం, రేపు ఆదివారం, సోమవారం పొద్దున్నే తయారుండు నీ ఫోన్లు. టింగు టింగున పైసలు పడుతుంటాయి, ఫోన్లు మోగుతుంటాయి. ఏ ఊపుల రైతు బంధు పైసలు పడతాయో అదే ఊపుల పోయి కారు గుద్దురిగా. రేవంత్ రెడ్డి ఏదో మాట్లాడుతుండు, అయ్యో అని గుండెలంతా కొట్టుకుంటుండు, రైతు బంధు పడనే. బిడ్డ, మీ కాంగ్రెస్ వాళ్ళకి ఎప్పుడు మోసం చేసినో తెలుసు. కేసీఆర్ అంటే మాట దప్పనోడు, మడమ దిప్పనోడు. తెలంగాణ తెస్తానంటే తెచ్చి చేతులు పెట్టినోడు మన కేసీఆర్. అందుకే ఈరోజు మనం బాగా ఆలోచించండి. మానుకోట జిల్లా అయింది నిజం, మీకు రైతు బంధు వచ్చింది నిజం, రైతు బీమా వచ్చింది, కళ్యాణ లక్ష్మి వచ్చింది, కేసీఆర్ కిట్ వచ్చింది, మెడికల్ కాలేజ్ వచ్చింది, ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది, హార్టికల్చర్ కాలేజ్ వచ్చింది, 24 గంటల కరెంట్ వచ్చింది. మరి అన్ని నిజమే కదని. ఇప్పుడు దేవుని దగ్గర సేవాలాల్ మహారాజ్ దగ్గరకు పోయి మొక్తాం మనం. అన్ని ఒక్కసారి అవుతాయే దేవుని దగ్గర మొక్తనే ఒక 5-6 అవుతాయి, 5-6 వెనుక ముందు అవుతాయి.
అసొంటిది మన కేసీఆర్, అసొంటిది మన కేసీఆర్ రూపాయికి 90 పైసలు చేసిండు, ఒక్క 10 పైసలు ఉన్నాయి అది కూడా చేస్తాడు. ఇంత కరోనా వచ్చింది, కరోనా వచ్చింది మధ్యలో ఢిల్లోడు మీటర్లు పెట్టలేదని పైసలు ఆపిండు, కొద్దిగా చేయి కుత్తెమైంది. ఇంకా రైతు రుణమాఫీ ఇప్పటికి బారాన్ అయిపోయింది, ఒక చారాన్ ఉన్నది, ఆ చారాన కూడా ఎలక్షన్ కమిషన్కి అనుమతి రాసినాం, రైతు బంధుకు పర్మిషన్ ఇచ్చినట్టు ఇస్తే దాన్ని కూడా వెంటనే వేసేస్తాం. ఒకవేళ లేట్ అయితే 3 తారీఖు తర్వాత ఉండేది కేసీఆర్ అయినా, ఒకవేళ ఎలక్షన్ కమిషన్ అనుమతి రాకపోయినా 14,000 కోట్లు ఇచ్చినాం, ఆయనతో 4,000 కోట్లు కూడా తప్పకుండా 3వ తారీఖు తర్వాత మిత్తితో సహా వేస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. రైతు బంధు కింద 72,000 కోట్లు ఇచ్చిండు మన కేసీఆర్, ఇప్పుడు వేసేదానికి కలిపితే 80,000 అవుతుంది. 80,000 కోట్లు రైతు బంధు ఇచ్చిన కేసీఆర్ గీంత 4,000 ఇయ్యడా? తప్పకుండా ఇస్తాం. అదే విధంగా ఇండ్లు, ఇండ్లకు సంబంధించి కూడా మీ అందరికీ ఇవాళ ఈ దఫా తప్పకుండా ఇండ్ల స్థలాలు ఇస్తాం, ఇండ్లు కట్టించడానికి గృహలక్ష్మి కింద సహాయం కూడా చేస్తాం. ఈ ఒక్కటి రెండే మిగిలినాయి, రూపాయికి 80 పైసలు అయిపోయినాయి, ఆ 1-2 కూడా ఈ దఫా తప్పకుండా నెరవేర్చుకుందాం. అందువల్ల దయచేసి కార్యకర్తలు, కార్యకర్తలు ఈంత వారం కష్టపడండి. రైతు బంధు విషయంలో కాంగ్రెస్ ఇంకో కుట్ర చేసింది, మీరు వాళ్ళు వేసిన పోస్టర్లు చూడండి, ప్రతి ఎకరా కంటలేరు వాళ్ళు, ప్రతి రైతుకు ఏడాదికి 15,000 అంటుండ్రు. మన కేసీఆర్ ఏమంటుండు, ప్రతి ఎకరాకు 16,000 అంటుండు కేసీఆర్. అంటే 3 ఎకరాలు ఉంటే కేసీఆర్ 48,000 ఇస్తాడు, కాంగ్రెస్ వాడు ఉత్తరే 15,000 ఇస్తాడు. మరి ఈ మోసాన్ని కూడా దయచేసి రైతులందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నా. అదేవిధంగా మా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చిన అసైన్డ్ భూములను పట్టా భూములుగా మార్చి హక్కుదారులను చేస్తాం. కేసీఆర్ వచ్చినాక మహబూబాద్ 40 లక్షలు 50 లక్షలకు ఎకరమైంది ఈ భూములు. పాపం మా ఎస్సీలై, మా గిరిజనులై, మీకేమైందంటే అమ్ముకుందామంటే అవకాశం లేదు. కానీ ఈ దఫా మన మేనిఫెస్టోలో ఏం పెట్టినాం, ఆ భూములను పట్టా భూములు చేసి మిమ్మల్ని ఓనర్లు చేస్తామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం.